टैक्सी मूवी चूसान मूवी अच्छे चाल बहुत अंदर सांग्स बैकग्राउंड फाइट बहुत इंका मन इंडिया బయటికి పోకుండా అది ఉన్నది కదా అదైతే నాకు బాగా నచ్చింది మూవీస్ గుడ్ అందరూ చూడాల్సిన మూవీ ఇది సద్దం కామెడీ బాగుంది మంచిగా అనిపించింది నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్ సీన్ కానీ అన్ని బాగున్నాయి హీరో కూడా బాగున్నాడు గుడ్ మూవీ చూడొచ్చు అందరూ మూవీ చాలా బాగుంది సినిమా ట్విస్టులు కానీ అన్ని అన్ని డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ అన్ని చాలా బాగా చేశారు సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే సద్దం అన్న కామెడీ కానీ యాక్టింగ్ కానీ చాలా హీరో చేసింది సద్దం అన్న అయితే రియల్ చాలా బాగుంది సినిమా యూత్ అందరు పక్క అట్రాక్ట్ చేస్తుంది సినిమా ట్విస్ట్లు అయితే మైండ్ బ్లోయింగ్ అసలు పక్క చూడండి సార్ బాగుంది హీరో యాక్టింగ్ బాగుంది మొత్తం ఫైటింగ్ సీన్స్ కూడా బాగున్నాయి సార్ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి ఎంత బాగుంది మూవీ ఓవరాల్గా బాగుంది ఫైటింగ్ సీక్వెన్స్ మెయిన్లీ మొత్తం మూవీకి మాత్రం హైలైట్ హాయ్ అందరికీ సినిమా బాగుంది సాంగ్ కూడా బాగుంది మేము కోరుకుంటాం మేము కూడా వచ్చి చూడండి తర్వాత మేము అనుకున్న తర్వాత చాలా బాగుంది సాంగ్ బాగుంది ఫైటింగ్ చాలా సూపర్ ఉంది నైస్ యాక్షన్ సినిమాలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు అది చాలా బాగుంది అంటే చాలా సూపర్ ఉంది అన్ని సూపర్ గా ఉంది హీరో నచ్చాడా హీరోయిన్ నచ్చిందా ఎవరు నచ్చారు హీరోని నచ్చింది నాకు చాలా హీరోని నచ్చింది హీరో కూడా నచ్చారు కానీ ఫైటింగ్ చాలా సూపర్ గా ఉంది సినిమా చాలా బాగుంది అన్న దీంట్లో సద్దం అన్న క్యారెక్టర్ అయితే హైలైట్ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి ట్విస్ట్లు కూడా అసలు ఏం జరుగుతుంది అనుకున్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఏం లేదు కొత్తగా ఉంది బాగుంది మూవీ అయితే మరి అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఏదో వల్గర్గా గట్ట అలాంటిది ఏం లేదు బాగుంది సినిమా అయితే చాలా బాగుంది కంటెంటా ఈ సినిమాలోనా అదే వాళ్ళు ట్విస్ట్ ఏంటి అదే ఒకరు వాళ్ళ ఆవిడే చేస్తుంది కదా వాళ్ళ ఆవిడే చేస్తుందని ఎవరు అనుకోరు అన్నమాట అది అంత వెనకాల నడిపించేది అది బాగుంది టాక్సీ మూవీ చాలా బాగుందండి ఇప్పుడే చూసిన అంటే ట్విస్ట్ అయితే మామూలుగా లేదు హీరోయింది అండ్ సద్దాం అన్న కామెడీ అయితే సూపర్ అండి చాలా బాగుంది మూవీ సూపర్ అండి చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుందండి బ్రో ఇవాళ టాక్సీ మూవీకి వచ్చాం బ్రో ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ ఉంది బ్రో సద్దాం ఎంట్రీతోటే కామెడీ వెలివేషన్స్ స్టార్ట్ అవుతాయి బ్రో మధ్యలో మధ్యలో ట్విస్టులు ఒక్కొక్క ట్విస్ట్ బ్రో అసలు అర్థం కాదు ఎవరు ఎప్పుడు వస్తారు ఏదనేది డైరెక్టర్గా చాలా చాలా ట్విస్టులు ఇచ్చారు బ్రో ఇలాంటి ట్విస్టులు నేను ఎప్పుడు చూడలే బ్రో అప్పుడే ఒక అతని భార్యనే ఇవన్నీ ట్విస్టులు ఒక్కొక్కటి ఇలా చేస్తూ వస్తారు బ్రో హీరో గారి యాక్షన్ కానీ ఇలా చాలా ఫెంటాస్టిక్ ఉంది బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి బ్రో సినిమా అయితే బాగున్నా సినిమా అయితే జబర్దస్త్ ఉంది టాక్సీ చాలా జబర్దస్త్ ఉంది నా మూవీ అయితే ఎగ్జామ్ ఉన్నారు మూవీ అయితే సద్దాం అన్న డైలాగ్స్ అయితే ఖతర్నాక్ ఉన్నాయి ఫైటింగ్ సీన్స్ కూడా బాగున్నాయి మొత్తం మూవీలో హైలైట్ మాత్రం సదాసన్ అన్న కామెడీనే మొత్తం మేము అందరు సదాసన్ ఫ్యాన్స్ సదాన్ హోసన్ ఫ్యాన్స్ కోసం అన్న ఫ్యాన్ కోసమే వచ్చి మూవీ చూసాం మూవీ మాత్రం సూపర్ అన్న అంటే డైరెక్టర్ మూవీ ఏ విధంగా చూపించారు అనుకున్నారు బాగా చూపించారు అన్న ట్విస్టులు బాగా పెట్టారు బాగుంది చూడడానికి అయితే ఓవరాల్ మూవీ మాత్రం సూపర్ అన్న అంటే టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించినట్టు అనిపిస్తుంది కదా అవునన్న ఉపయోగించారు టెక్నాలజీ కూడా చాలా ఉపయోగించారు అన్న ఇప్పుడేమన్నా టాక్సీ సినిమా చూసినా అన్న చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా దీనికి డైరెక్షన్ చేసిన హరిసజ్జా గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి చాలా బాగా తీశారండి చాలా బాగుంటే చాలా బాగా తీశారు ఈశ్వర్ అనే క్యారెక్టర్ హీరో గారు చేశారండి అండి ఇచ్చి పడేసిండు ఫైట్ మాత్రం నిజాన్ని చెప్తున్నా ఇందులో హైలైట్ ఏంటంటే సద్దాం అన్న యాక్టింగ్ చేసిండు చూడండి ఆ కామెడీ ఉందండి లేచి లేచి చైర్ మీద లేచి లేచి నవ్వినండి నేను నిజాన్ని చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా చిన్న సినిమాని చిన్న చూపు చూడొద్దు చిన్న సినిమాలో ఉన్న కంటెంట్ పెద్ద సినిమాలో కూడా ఉండలేదు సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఈ సినిమా చూసి ఓకేనా టాక్సీ మూవీ చూసినానా స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ హాఫ్ స్లోగా పోతానా సెకండ్ హాఫ్ టిష్యూలనా అంటే ఏమైతుందా సస్పెండ్ మళ్ళీ వాళ్ళ భార్య అంటే మొత్తం వాళ్ళ భర్తనే చేస్తాడు అన్నీ తెలిసి ఇక హీరో గారి యాక్టింగ్ హీరోయిన్ గారి యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ అని అసలు చెప్పాలంటే ఒకటి నా డైరెక్షన్ తీసినట్టు డైరెక్షన్
పద్ధతి ప్రకారం మాత్రం బాగుందని. ఎందుకంటే ఒక్కొక్క సీన్ మంచిగా చూపించిండు, మళ్ళీ రివైజ్ చేయాలి అంటే ఒక్కొక్క చాలా మంది ఏం చేస్తున్నారు, డబ్బు కోసం స్వార్థపడతారు. రే ఇలా కష్ట పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి 100 రూపాయలు వస్తాయి, షార్ట్ కట్ లేకపోతే 1000 రూపాయలు వస్తాయి కదా. స్వార్థపరులు అంటే డబ్బులో వాల్యూ తెలియని ఉంటారు బ్రో, డబ్బు కోసం తప్పుదారి పెడతారు. ఆ తప్పుదారి పడకుండా డబ్బు కష్టపడితే రోజుకు 100 అయినా కానీ 1000 అయినా కష్టపడిన డబ్బులనే మనం సొంతం చేసుకోవాలని మంచిగా సిచ్యువేషన్. మళ్ళీ సర్దామన కామెడీ బాగుంది, మళ్ళీ ఎమోషనల్ బాగుంది. కాలంలో చాలా వరకు లవ్ సినిమాలు అంటే రొమాంటిక్ సినిమాలు హిట్ అవుతున్నాయి, కానీ ఇలాంటి సినిమాలు ఆడతాయి అంటారా మార్కెట్? అంటే ఇలాంటి సినిమాలు ఆడాలి బ్రో, ఎందుకంటే డబ్బు వాల్యూ తెలియాలా. డబ్బు దారిలో పోతే మన ఫ్యామిలీ మెంబర్ కూడా మర్చిపోతాం బ్రో. ఈ డబ్బు పిచ్చి పడితే ఇంట్లో భార్య అని అమ్మ నాన్నని వాళ్ళని మర్చిపోతాం, ఎందుకంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వం. డబ్బులో బిజీలోనే ఉంటాం, ఇంట్లో ఏం పోతుంది ఏం చూసుకోరు, అది అవన్నీ చూసుకోవాలి. మన డబ్బు ఎంతైనా సంపాదించు, కానీ ఇంట్లో సుఖం లేకపోతే ఇంకా ఫ్యామిలీ మెంబర్ చూసుకోకపోతే ఎందుకు బ్రో డబ్బులని? అది మంచిగా మేము చూసిన బ్రో. ఎందుకంటే సర్దామన్నది తండ్రి ఎమోషన్ బాగుంది బ్రో లాస్ట్కి, వాళ్ళ తండ్రిని మర్చిపోయి కూడా ఆయన పని చేసుకుని డబ్బుల కోసం లాస్ట్కి ఆయన కాలు మొక్కడం ఎమోషన్ మాత్రం సూపర్ బ్రో. ఇలాంటి మూవీ రాలి బ్రో, ఈ కొన్ని రోజుల్లో చాలా మంచి మూవీ అంటే ఇదే బ్రో, టాక్సీ మూవీ మస్తుంది బ్రో. అంటే డైరెక్టర్ అనుకున్నది అనుకున్నారు చూపించారు అనుకుంటున్నారా? అనుకున్నట్టు చూపించింది బ్రో. నాకు నచ్చింది ఏంటంటే బ్రో, డబ్బు ఇంపార్టెంట్ కానీ మరీ అంత ఇంపార్టెంట్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది బ్రో. దీంట్లో మంచి మూవీ బ్రో, థ్యాంక్ యూ. జబ్బరస్తుంది మూవీ అయితే, ఏమన్నా డిస్టర్ జబ్బరస్త్. సద్దామ సరైన కామెడీ అయితే హిలేరియస్. సద్దామ కామెడీ హైలైట్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న, డైరెక్షన్ కూడా మంచి చేసిండ్రు, హైలైట్ ఉంది. ట్విస్టులు కూడా హైలైట్ ఉంది. సద్దామన్న కామెడీ టైమింగ్ అయితే ఎక్దమ్ హైలైట్, ప్లస్ పాయింట్ ఆ సద్దామన్ననే. అంటే సద్దాము కామెడీ కూడా మళ్ళీ సెంటిమెంట్ కూడా ఉంది కదా, ఎలా లాస్ట్కి సెంటిమెంట్ ఉందన్న, బాగుంది ఫాదర్ సెంటిమెంట్ జబర్దస్త్.